హలో పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. లోక్సభ విజిటర్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుండి సభలోకి దూకారు. దీంతో ఎంపీలంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇద్దరు సందర్శకులు ఒకరి తర్వాత ఒకరు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. ఆ సభ్యులు కూర్చునే టేబుల్లపైకి ఎక్కి నల్ల చట్టాలను బంద్ చేయాలని నినాదాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. అనంతరం భద్రతా సిబ్బందికి అప్పగించినటువంటి పరిస్థితి. ఈ ఘటనతో వెంటనే స్పీకరు సభను వాయిదా వేశారు. ఆ దాదాపు 22 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున పార్లమెంట్ పై ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే. లష్కర్ తోయిబాకి సంబంధించినటువంటి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 9 మంది అమరులయ్యారు. ఆ రోజు ఆ దాడిలో 9 మంది ఆ భద్రతా సిబ్బంది అమరులయ్యారు. దేశం యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితి. సరిగ్గా అదే రోజు మళ్ళీ పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు అగంతకులు ఆ గ్యాలరీల నుంచి లోపలికి దూకి కాసేపు హడావిడి చేశారు. ఎంపీలు కూర్చునే టేబుల్ల పైకి ఎక్కి వాళ్ళు పసుపు రంగులో ఉన్నటువంటి గ్యాస్ ను వదిలినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వాళ్ళందరినీ కూడా అదే అంటే అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ పరిణామానికి ఎంపీలు చాలా మంది ఎంపీలు షాక్ గురయ్యారు. కొద్దిసేపు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఎంపీలు ధైర్యం చేసి వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి. అయితే పార్లమెంట్ లోకి వీళ్ళిద్దరు ఎట్లా వచ్చారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే పార్లమెంట్ లోకి ఒక అనామక వ్యక్తి వెళ్ళాలంటే అంత ఆసమాసిగా ఉండదు. 3 దశల్లో మూడు మూడు దశల్లో ఆ లోపలికి వెళ్ళాలంటే 3 దశలో చెకింగ్ ఉంటుంది. సో మూడు మూడు దశల్లో వాళ్ళు చెకింగ్ ని ఏ రకంగా వాళ్ళు తప్పించుకుని వెళ్ళారనేటువంటి తెలిసింది. అయితే వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి అంటే వాళ్ళు ఇద్దరిని కూడా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళలో ఒకరు నీలముగా మరొకరు అమూల్ సింగ్గా పోలీసులు చెప్తున్నారు. మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ్ అతిథిగా ఒక అగంతకుడు వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తానికి ఈ దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బయట కూడా అదే సమయంలో ఈ ఘటన జరిగిన సమయంలోనే మరో ఇద్దరు పార్లమెంట్ బయట నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది. వాళ్ళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళలో ఒక మహిళ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి నల్ల చట్టాలను బంద్ చేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి వాళ్ళు నినాదాలు చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ మోటో ఏంటి, అసలు ఎందుకోసం పార్లమెంట్ లోకి వచ్చారు, వీళ్ళను విజిటర్ గా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, దీని వెనుక ఏముంది అనేటువంటి కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంపీలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశ సార్వభౌమ అధికారానికి చిహ్నంగా ఉన్నటువంటి పార్లమెంట్ పై ఈ రకంగా దాడి జరగటం, అదే అదే అది కూడా సరిగ్గా 22 ఏళ్ల తర్వాత, 22 ఏళ్ల క్రితము పార్లమెంట్ పై జరిగిన దాడి లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే రోజు తిరిగి వాళ్ళకి ఆ రోజు అమరులైనటువంటి వాళ్ళకి నివాళులర్పించిన అనంతరం ఈ ఘటన జరగడం ఎంపీలను తీవ్ర దిగ్భ్రాంతికి లోన్ చేసింది. వాళ్ళంతా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా వైఫల్యానికి సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. ఏ రకంగా వాళ్ళిద్దరు లోపలికి వచ్చారో చెప్పాలంటున్నారు. దీనిపైన అంటే ఈ జరిగినటువంటి ఘటన పైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి. అసలు పార్లమెంట్ లోకి రావాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఈ ఇద్దరు ఎలా వచ్చారు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపైన కూడా సమగ్రమైనటువంటి చర్చ జరగాలి, దర్యాప్తు జరగాలని చెప్పి ఎంపీస్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఏదైతే ఈ ఘటనకు పాల్పడినటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు చల్లినటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి వాళ్ళు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. లోపలికి రాగానే టియర్ గ్యాస్ ను ప్రయోగించారని చెప్తున్నారు. అది పసుపు రంగు కలర్ లో ఉందని చెప్తున్నారు. అది కేవలం టియర్ గ్యాస్ అయినా దాంట్లో ఏమైనా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఏమైనా కలిపారనేటువంటి అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి భద్రతా సిబ్బంది వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏ రకమైనటువంటి మోటోతో వచ్చారు, వాళ్ళు చేసినటువంటి నినాదాల వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అనేటువంటి పూర్తిగా వివరాలు సేకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మొత్తానికి సరిగ్గా 22 ఏళ్ల క్రితం జరిగినటువంటి దాడిలో 9 మంది చనిపోయారు. అదే రోజు మళ్ళా మరోసారి పార్లమెంట్ లో పార్లమెంట్ పై పార్లమెంట్ లోకి ఇద్దరు వ్యక్తులు దూసుకురావడం
ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటనగా ఎంపీలు వ్యక్తం చేస్తారు. మొత్తం ఎంపీలందరినీ కూడా షాక్ గురి చేసింది, ఏ రకంగా ఇది జరిగిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ షాక్ నుంచి చేరుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ దాడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.